ఏళ్ల తరబడి సంచలనాత్మకమైనటువంటి అంశంలో ఎట్టకేలకు గత తీర్పే పునరావృతమైంది. అద్వానీ, ఉమాభారతి, మురళి మనోహర్ జోషి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని నాడు బాబరీ మసీదుని కూల్చివేశారన్నటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. అది బాబరీ కట్టడం మసీదు కాదు అంటూ నాడు చేసినటువంటి వాదన. ఇవన్నీ ఒక ఎత్తు. కట్టడం అంటే ఏంటి, మసీద్ అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం. బాబర్ నిర్మించినటువంటిది మసీదే. బాబర్ కాదు, బాబర్కి ఉన్నటువంటి ప్రధాన సైనిక అధికారి మీర్ అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ధ్వంసపు శిథిలాల పైన నిర్మాణం చేశాడు. అందులో ఉన్నటువంటి పిల్లర్ల మీదనే కట్టాడు అన్నటువంటిది. అయితే ఆ తర్వాత కాలంలో 1800 అందులో ఒక విగ్రహం వెలవటం, అది ఏర్పాటు చేశారు అంటూ ఆ ప్రాంతంలో అప్పట్లో ప్రార్థనలు చేస్తున్నటువంటి ముస్లిం సామాజిక వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడం. అయితే అది నిజమా కాదా అన్నది తేల్చడం కోసం, అంటే అది ఆల్రెడీ ఆ విగ్రహాన్ని కనుక చూస్తే పురావస్తు ఆధారాలు కనబడుతున్నాయి అంటూ అటు హిందువులు ఫిర్యాదు చేయడం. ఇద్దరు కలిసి ఫిర్యాదు చేసేటప్పటికి ఆనాడు కోర్టు దాన్ని పూర్తిగా మూసివేసింది. అదే సందర్భంలో దేవుడి విగ్రహం ఉంది కాబట్టి పూజ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటే ప్రజలందరికీ అనుమతి కాదు, కానీ ఒక అర్చకుడిని నియమిస్తున్నాం, అర్చకుడికి జీతం కేంద్ర అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం కట్టాలి, అక్కడ పూజా కార్యక్రమాలు జరగాలంటాం, అక్కడ విగ్రహం ఉంది కాబట్టి అక్కడ నమాజ్ చేయడానికి వీల్లేదంటూ ముస్లిం సామాజిక వర్గం అప్పట్లో నిర్ణయం తీసుకోవడం. అయితే అది ఇమ్మీడియట్గా తేలకపోవడం దశాబ్దాల తరబడి కాకుండా అది శతాబ్దాల తరబడి అయిపోయింది. తర్వాత కాలంలో అక్కడ ఏళ్ల ఒక మసీదుగా 7 మించి కనుక అక్కడ ప్రార్థన జరగకపోతే సాధ్యం కాదంటూ అది మసీదు కాదు అంటూ కోర్టులకు వెళ్ళడంతో ప్రారంభమయ్యి చివరికి అక్కడ అయోధ్య ఇదే ఆ ఆలయం అక్కడ గుడికి రోజు పూజ జరుగుతోంది. దశాబ్దాలుగా అర్చకుడు తర్వాత వారసులు కూడా పూజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తోంది కాబట్టి న్యాయస్థానంలో దాని మీద పిటిషన్ వేసి ఆలయంలో దర్శనానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయడం. అలహాబాద్ కోర్టు ఆనాడు తీర్పిస్తే ఆ తీర్పును ఆచరణలో పెడుతూ కరసేవకి అదే సారీ ఆనాడు మొట్టమొదట శిలాన్యాస్ చేసింది రాజీవ్ గాంధీ. శిలాన్యాస్ తర్వాత అక్కడ ఆలయం ప్రారంభమైంది. దాంతో మళ్ళీ దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం సామాజిక వర్గం కోర్టుకు వెళ్ళడంతో అది కాస్త ఆగింది. అయితే అప్పటి నుండి ప్రార్థనలు కొన్ని రోజులు జరగటం, ఈలోపుగా అయోధ్య రథయాత్ర అక్కడ గుడిని నిర్మించాలంటూ రథయాత్ర చేసినటువంటి అద్వానీ ఆ పైన 1992 డిసెంబర్లో నిర్మాణాన్ని అక్కడ పెద్ద ఎత్తున కరసేవకి పిలుపునిస్తే మురళీ మనోహర్ జోషి, అటల్ బిహారీ వాజ్పేయి, ఉమాభారతి వీళ్ళందరూ అక్కడ వేదిక మీద ఉండటం, కరసేవకి చేరుకున్నటువంటి కరసేవకులందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఒక సెక్షన్ అందులో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కట్టడాన్ని కూల్చివేయటం ప్రారంభించడం. ఆ కూల్చివేతలో మొత్తం గుమ్మటాలతో కూలడం ప్రారంభమై మొత్తం కూలడం, కూలినటువంటి సందర్భంగా సుమారు 6 మృతి చెందడం, దాదాపు 25 దాకా గాయపడటం. ఆ తర్వాత కర్ఫ్యూ ప్రకటించి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఈ మొత్తానికి కారణం అంటూ వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఇదంతా జరిగిపోయింది. అయితే ఇందులో కుట్ర ఉంది, కుట్రపూరితంగానే కూల్చివేత జరిగింది అన్నటువంటిది ఆనాడు చేసినటువంటి అభియోగాన్ని తర్వాత కోర్టు కొట్టివేసింది. అద్వానీకి వీళ్ళందరికీ కూడా అప్పట్లో విముక్తి కల్పించింది. ఎందుకు అంటే వీళ్ళు ఆ కరసేవ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఆవేశంతో, అంటే బీజేపీ ఆపుతోంది మమ్మల్ని, అప్పుడు బజరంగ్ దళ్, శివసేన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇక్కడ దశాబ్దాల తరబడి జరుగుతుంది, 100 దాటినా కూడా బాబర్ అనేటువంటి నీచుడు ఈ దేశం మీదకి దండయాత్ర చేయడానికి వచ్చి ఇక్కడ ఆలయాన్ని కూర్చి ఆలయంపు శిథిలాల మీదన నిర్మాణం జరిగితే అక్కడ విగ్రహం ఉండి పూజలు జరుగుతున్నా కూడా ఇంకా మమ్మల్ని ఆపుతారా, మీరే రాజకీయాల కోసం ఆపుతున్నారంటూ అప్పట్లో శివసేనను, బజరంగ్ దళ్ళు, విహెచ్పి కూడా వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీని. ఆ మూమెంట్లో కొంతమంది ఆవేశంగా పరుగులు పెడుతూ వెళ్ళి కూల్చడం ప్రారంభించినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అద్వానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అలాంటి పని చెయ్యొద్దు, కూల్చొద్దు, కూల్చితే కనుక అది అనవసరమైన అన్రెస్ట్కి కారణమవుతుంది, న్యాయస్థానం ద్వారానే పోరాడతామని కేకలు వేశారు, మైకులలో పెద్ద పెద్దగా అరిచారు. అయితే ఈలోపు జరిగిపోయింది, ఇది ఇటు పక్కన అరవడం, అటు పక్కన కూల్చడం, ఈ రెండు కూడా కుట్రపూరితమే అన్నటువంటిది నాడు చేసినటువంటి అభియోగం. పివి నరసింహారావు సర్కారు ఆ విధంగా ఎఫ్ఐఆర్ కట్టించడం, సిబిఐ కేసు కట్టడం జరిగిపోయింది.
విచారణ నడిచింది. ఆ తర్వాత విముక్తి అయితే లేదు అది తప్పు అంటూ మళ్ళీ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు మరొకసారి స్పెషల్గా వేసి మరి దీని మీద విచారణ చేసింది. ఈవేళ దాని మీద తుది తీర్పు. ఇందులో 32 మంది నిందితులు కూడా ఎవరైతే అద్వానీ కానీ మురళి మనోహర్ జోషి కానీ ఉమాభారతి కానీ వీళ్ళందరికీ ఎవరి పాత్ర లేదు, ఇందులో ఎలాంటి కుట్ర లేదు, 32 మంది నిందితులు అని చెప్తున్నటువంటి దానికి ఎలాంటి ఆధారాలను సిబిఐ చూపించలేకపోయింది. బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులందరికీ విముక్తి, ఇది కూల్చివేత అనేటువంటి దానికి కుట్రపూరితంగా జరిగిందనడానికి ఆధారాలు లేవంటూ పాట్నా సిబిఐ కోర్టు ఈవేళ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది కీలకమైనటువంటి పరిణామం.